శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే గజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేక దంతం భక్తానం ఉపాస్మహే మనం ఇప్పుడు జూలై నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుంటామండి సో ఈ మనం చూసే రాసులు అనేవి చాలామందికి చాలా విధాలుగా ఉంటాయి కానీ మనం వ్యక్తిగత జాతకాలు చూసుకుంటే దాంట్లో లగ్న బలము జరుగుతున్న దశలు నవాంశ యోగాలు ఇవన్నీ చూసి మనం జాతకాన్ని మనం పరిశీలించవచ్చు చక్కగా నిర్ధారణ కూడా చేయొచ్చండి మీరు మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీరు మా కింద నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి ఫలితాలు పరిష్కార మార్గాలు మేము సూచిస్తాం ఇప్పుడు మనం వృషభ రాశి గురించి తెలుసుకుందాం జూలై నెలలో మీ వృషభ రాశి వాళ్ళకి ఎలా జరగబోతోంది ఎలా ఉండబోతోంది మీ వృషభ రాశి వాళ్ళకి ఎప్పుడు కోపం కోపం వస్తే చాలా తక్కువగా వస్తుంది వస్తే ఒక పట్టణ పోదు స్థిరమైన స్వభావం మంచి సున్నితమైన మనస్తత్వం చాలా ప్రతి విషయాన్ని కూలంకుషంగా చర్చించడం సాధించడం అది మీ యొక్క వృషభ రాశి వాళ్ళ తత్వం అండి కానీ మీ రాశిలో రాహు ఉండడం వలన చికాకులు కొద్దిగా కోపం ఎదుటి వాళ్ళ మీద అంటే భార్య వల్ల కానీ కొంచెం ఇబ్బందులు అలా ఉంటుందన్నమాట ఈ రాహు వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు పైగా మీ రాశిలో ఉన్నవాడు రాహు ఉచస్థితిలో ఉండడం వల్ల కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నా కూడా మంచి చేస్తాడు అంటే వ్యవసాయంలో అభివృద్ధి కలిగించడం జంతు పోషణ మీకు ఇవన్నీ ఇష్టం ప్రతి పనిలో కూడా సక్సెస్ చేయాలి అనే తత్వం మీ వృషభ రాశి వాళ్ళకి ఉంది ఇంకా ద్వితీయ భావంలో రవి బదులు ఉండడం వలన రవి బదులు బుధాదిత్య యోగం ఉండి మీకు రవి బదులు ఎప్పుడు చేస్తున్నారంటే ఎనిమిదో తారీఖు నుంచి పద్నాలుగు పదహారు వరకు ఉంటారు ఈ ఎనిమిది రోజులు కూడా మీరు ఏ పనులు అనుకుంటే ఆ పనులు సక్సెస్ఫుల్గా ఉంటాయి అంటే మీకు ఫైనాన్షియల్ విషయంలో కానీ కుటుంబంలో అభివృద్ధి కానీ లేదా సింగర్స్కి మంచి పాటలు అవకాశాలు కానీ వెతుక్కుంటూ వస్తాయి అలాగే మీ మాట వినాలనే తత్వం చాలా మందికి ఉంటుంది ఇంకా రాజకీయ నాయకులకైతే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మాట్లాడే మాట స్పీచి జనాదరణ పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ద్వితీయ భావంలో రఘుబుద్ధులు చాలా యోగాన్ని ఇస్తారు అంటే మీరు అనుకున్న బలం అనుకున్నట్టుగా సక్సెస్ఫుల్ చేస్తారు ధనానికి ఇబ్బందే కలగదు జనర కొంత మీ లగ్న బలం చూసుకుంటాం మనం కానీ ధనానికి ఇబ్బంది పడకుండా అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్గా డెవలప్మెంట్స్ ఉంటాయి ఇంకా మూడో భావంలో కుజుడు శుక్రుడు ఉండడం వల్ల అద్భుతమైన యువకారుకుడు మాత్రం కాదు కుజుడు ఉన్నాడు కుజుడుతో పాటు శుక్రుడు ఎలా కడిగి వస్తాడు ఎయిటీన్త్ తర్వాత వస్తాడు అప్పుడు మీకు గృహ సంపద అవన్నీ కలగడానికి అవకాశం ఉంది కానీ కుజుడు వలన శని దృష్టి కూడా బలమైన శని దృష్టి మీ కుజుడు ఉండడం వలన ప్రయాణంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది అంటే ప్రయాణంలో కొద్దిగా ప్రయాణ యాక్సిడెంట్స్ అవ్వడం కొద్దిపాటి దెబ్బలు తగలడం లేదా జలగండం జరగడం అంటే నీటి జోలికి వెళ్ళకుండా ఉంటే మంచిది అలాగే మీ మీకంటే చిన్నవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా అంటే తమ్ముడు చెల్లాయిలు వాళ్ళకి వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది కలగడం వాళ్ళ అభివృద్ధిలో కూడా కొంచెం తగ్గడం వాళ్ళ వల్ల మీకు కొంచెం మాట పడడం కూడా జరుగుతుంది సో దానివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కానీ మీరు జాగ్రత్త పడడం జాగ్రత్తగా ఉండడం మంచిది కానీ కుజుడు ఇంకో విధంగా ఏం చేస్తాడంటే ధైర్యాన్ని ఇస్తాడు ప్రతి పని సాధించాలనే తత్వం మీకుంటుంది మీ ఆలోచన ధోరణి మీకు పని ఎందు సాధించాలనే తపన శౌర్యం ధైర్యం మీకు ఎక్కువ కుజుడు తీరుతాడు తీరతాడు సంతభావాధిపతి తృతీయ భావనం ఉన్నప్పటికీ ఆ ధైర్యాన్ని మీకు ఇచ్చి తీరుతాడు ఇంకా ఫోర్త్ భావంలో కుజుశుక్కులు ఇరవై తారీఖు నుంచి వస్తారండి కుజుసులు ఇరవై తారీఖు నుంచి రావడం విశేషమైన యోగం మీరు లగ్నాపతి ఫోర్త్ భావంలో ఉండడం వలన తల్లిగారికి ఆరోగ్యం బాగుంటుంది కుజుడు కూడా బాగుండడం వలన అద్భుతంగా యోగకారు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి ఫోర్త్ భావం మొదటికి మీ ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి విద్య రావడానికి అవకాశం ఉంది ఈ నెలలో మీరు బంగారం వస్తు వాహనాలు తర్వాత మీకు అన్ని అన్ని రకాలవంటి గృహ సౌఖ్యము వాహన సౌఖ్యము తర్వాత వస్త్ర ప్రీతి ఇవన్నీ మీ ఇంటికి రాబోతున్నాయండి జనరల్గా మీకు ఏంటంటే మీకు ఇష్టం మీ మీకు పైగా మీ ఇష్టం వస్త్ర ప్రీతి ఇష్టము మీకు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఫోర్త్ భావంలో శుక్రుడు మీ లగ్నాధిపతి మీ రాశిాధిపతి శుక్రుడు యోగిస్తాడనమాట సో ప్రతి విషయంలోనూ సక్సెస్ఫుల్గా వ్యవసాయ రంగంలో వాళ్ళకి కూడా అంతే మంచి పంటలు పడడానికి వాడికి ఆదాయం రావడానికి వాళ్ళు ఆనందంగా ఉండడానికి కూడా ఈ రాశి వాళ్ళకి కొద్దిగా అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో పంచమభావం కొద్దాం పంచమభావంలో బుధుడు అవ్వడం వల్ల భావాధిపతి బుధాదిత్య యోగంలో ద్వితీయ భావంలో ఉండడం వల్ల పుత్ర సంతాన యోగము సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడం కలగడము ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి వాళ్ళ వల్ల మీకు పేరు ప్రఖ్యాతులు అవడం వాళ్ళు చెట్లు అవ్వడం మంచి ఉద్యోగాలు ఉండడం మంచి చదువులు రీచ్ విదేశాలకు వెళ్ళడం బాగా చదువుకోవడం మీకు పేరు తెప్పించడం అనేది మీ పుత్ర సంతానం వల్ల కలిగిపోతుంది అలాగే పంచమభావం బాగుంటే బుద్ధి బలం బాగుంటుంది పంచమభావం మీకు చాలా బాగుంది అలాగే ధైర్యం ఉంటుంది ప్రేమ వ్యవహారాలు ప్రేమ కొంతమంది ప్రేమ పెళ్ళిళ్ళు ఉంటారు కదా అది సక్సెస్ అవ్వడానికి ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మీకు సంగీతం సాహిత్య నృత్య కళాకారులకి వాళ్ళకు కూడా మంచి అవకాశాలు రావడానికి ఈ నెలలో ఉంది టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి సినిమా ఫీల్డ్ వాళ్ళు కూడా పంచమభావం బాగుంటేనే డెవలప్ అవుతారు పంచమభావం బుధాదిత్యోగంలో ఉంది బుధుడు ఖచ్చితంగా మీకు మంచి వ్యాపార అభివృద్ధి మంచి జనదైన ప్రభావ భావనం అవ్వడానికి అవకాశం ఉంది లాభాలు గడించడానికి కూడా మంచి ఉన్నాయి టీవీ రంగంలోనూ తర్వాత సినిమా రంగంలో కళాకారులు కూడా మంచి మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడానికి ఈ నెలలో అవకాశం ఉంది ఇంకా ఆరో భావానికి వస్తే ఆరో భావాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు పంచమ ఉండడం వలన మీకు శత్రుభయం అనేది తగ్గుతుంది అలాగే మీకు సేవకా జనాలు ఉంటారు మీకు చాలా దయ హృదయం తర్వాత కరుణ ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలనే తత్వం మీకు చాలా చాలా ఎక్కువ ఉంది శుక్రుడు వలన శుక్రుడు అద్భుతమైన యోగకారకుడు మంచి చేస్తూ ఉంటాడు అది మీకు పూర్తభావంలో ఉండడం వలన ఇంకా భావన ఉన్న వల్ల ఇంకోటి ఏంటంటే మీకు రుణ బాధలు ఉన్నప్పటికీ వాటిని ఎలా తీర్చాలో మీకు తెలుసు దీర్ఘకాలిక రోగాలు ఉంటే వాటిని నెమ్మది తగ్గిపోతాయి రోగాల వల్ల ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు ఇంకోటి అంటే సప్తమభావాన్ని కేతువు ఉండడం కేతు వచ్చే స్థితిలో ఉండడం కేతు ఆ కేతు అంటే ఆ రాశిలో ఉన్న కేతువుకి అధిపతి అయినటువంటి కుజుడు మీకు కర్కాటక రాశిలో ఉండడం తర్వాత ఇరవై తారీఖు నుంచి కూడా సింహరాశిలోకి ఉండడం వల్ల ఒక మాటలు చెప్పాలంటే మీ కుజుడు కూడా బాగుండడం వలన సప్తమ స్థానంలో కేతు ఇబ్బంది పెట్టినప్పటికీ కేతు మంచి రిజల్ట్సే ఇస్తాడు అంటే వ్యాపార అభివృద్ధి చేయడానికి మంచి దోహదపడతాడు మంచిగా దోహదపడతాడు అలాగే మీ పార్ట్నర్స్లో కూడా అంతే మీ భార్య గారు కానీ మీ భర్త గారు కానీ వాళ్ళ ఆరోగ్యం బాగుండడం ఒకళ్ళని ఒకళ్ళు ఆనందంగా ఉండడం ఒకళ్ళ ఒకళ్ళ విధంగా ఒకళ్ళు పరస్పరంగా ప్రేమగా ఉండడం ఇవన్నీ సప్తమ భావం వల్ల బాగుంటుంది ఎందుకంటే కుజుడు బాగున్నాడు సుక్కుడుతో కలిసి శుక్రుడు కుజుడు అంటే లగ్న సప్తమాధిపతిలో ఉండడం వలన సింహంలో ఉండడం వల్ల ఒకళ్ళు ఒకళ్ళ విధంగా ఒకళ్ళ పట్ల ఒకళ్ళు అనురాగాలు అవకాశం ఉంది ఉండడానికి అవకాశం ఉంది అలాగే బిజినెస్ పార్ట్నర్స్ కూడా చాలా బాగుంటుంది కొత్త కొత్త వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా దినదిన ప్రవర్ధమానం జరగడానికి అవకాశం ఉంది ఇంకా అష్టమాధిపతి అయినటువంటి గురుడు మీకు దశమలో ఉన్నాడు దశమలో ఉండడం వలన మీకు మంచి చేస్తాడు తప్ప చేస్తాడు తప్ప చెడు చేయడు ఎందుకంటే అష్టమస్థానానికి రవి బుద్ధు దృష్టి కూడా ఉంది తృతీయ భావం ద్వితీయ భావానికి ఇందాక చెప్పడం మర్చిపోయిన గురు దృష్టి కూడా బలమైన గురు దృష్టి వలన మంచి గాయకులకి మంచి మంచి అవకాశాలు వస్తాయి వాళ్ళ పేరు కూడా సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు భావాధిపతి కూడా బాగుండడం వలన అష్టమభావానికి రవి బుద్ధులు ఉండడం వలన మీకు మంచి ఆరోగ్యం బాగుండము కొన్ని కొన్ని సందర్భాల మీకు మెడిసిన్స్ తీసుకో తీసుకోవడానికి తీసుకోవాల్సిన అవసరం రావడం జరుగుతుంది సో దీర్ఘకాలిక వ్యాధులు కానీ దీర్ఘకాలంగా బాధపడడం కొంచెం తక్కువగా ఉంటుంది ఎందుకంటే రవి బుద్ధులు యోగంలో ఉన్నారు కాబట్టి ఇంకా నవమాధిపతి నవమాధిపతి మీకు చాలా మంచివాడు అండి శని అనేవాడు బలంగా ఉండడం వలన నైన్త్ హౌస్లో టెన్త్ హౌస్లో వాడు ఉండడం వలన కోణంలో కూడా ఉండడం వల్ల మీకు ఏంటంటే దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి హైర్ ఎడ్యుకేషన్ రీచ్ మీరు ఫారిన్ వెళ్ళడానికి అవకాశం ఉంది అలాగే షూటింగ్లు రీచ్ కానీ లేదా చదువు రీచ్ కానీ వ్యాపారస్తులు కానీ వీళ్ళందరూ కూడా ఫారెన్ యోగం చాలా చాలా క్లియర్గా కనిపిస్తుంది హైయర్ ఎడ్యుకేషన్ చాలా బాగుంది ఇంకా వ్యాపారస్తుల విషయంలో వస్తే ఐరన్ స్టీల్ కానీ కోల్ కానీ మీ సిమెంట్ వ్యాపారాలు శనికి సంబంధించిన వ్యాపారాలు అలాగే కన్స్ట్రక్షన్ రంగంలోనూ అదే తర్వాత కంప్యూటర్ రంగంలోనూ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మంచి ప్రాఫిట్స్ రావడానికి ఉన్నతంగా డెవలప్ అవ్వడానికి అవకాశం మీ వృషభ రాశి వాళ్ళకి ఉంది శని మంచివాడు కాబట్టి అలా అంతేకాకుండా మీరు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉంది గురువులను సందర్శిస్తారు ఒక మాట చెప్పాలంటే అన్ని విధాలుగా మీకు నైన్ భావం బాగుంది తండ్రి గారికి ఆస్తిపాస్తులు కూడా తండ్రి గారి ఆరోగ్యం మంచిగా అభివృద్ధి అవుతుంది వాళ్ళు చక్కగా చూసుకుంటారు తల్లిదండ్రులు సేవను చేసుకుంటారు పీఠాధిపతులను కలుస్తారు గురుసేవలో మీరు కొంతమంది ఉన్నారు వాళ్ళ సేవలో తలిస్తూ ఉంటారు గణపతి సత్య సత్యనారాయణ స్వామీజీ కానీ కొంతమంది పీఠాధిపతులు ఉన్నారు కదా వాళ్ళ యొక్క సేవలో మీరు తరించడానికి అవకాశం ఉంది పెద్ద పెద్ద పీఠాధిపతులు కలవడం వాళ్ళ యొక్క ఆశీస్సులు మీకు కలగడం చాలా బాగా ఉంది తర్వాత పుణ్యక్షేత్ర దర్శనం తీర్థయాత్రలు చేయడం దైవ దర్శనం చాలా బాగుంది ముఖ్యంగా మీరు వెంకటేశ్వర స్వామిని చూడడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి శని ప్రభావం వలన ఇంకా నైన్త్ టెన్త్ భావంలోకి వస్తే టెన్త్ భావంలోనే గురుడు ఉన్నాం ఒక యోగం యోగం అంటే మంచి చేస్తారు తప్ప చెడు చేయడు మీకు పదకొండో ఇంటి వాడు కూడా పాప స్థానంలో పాప పాపి కాబట్టి మీకు మంచి చేస్తారు తప్ప సహజ శుభుడు కాబట్టి మంచి చేస్తాడు లాభంలో ఉన్నాడు కాబట్టి మీకంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుండవు పెద్దవాళ్ళు అంటే మీ అన్నలు కానీ అక్కలు కానీ వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుండవు మీకు లాభాలు గడించడం గురుడు వలన పైగా అన్ని విధాలుగా సౌఖ్యం కలగడం పైగా మీరు పుణ్యక్షేత్రాలు దర్శించడం దర్శించడంతో పాటు మ్యారేజ్ అంటే వివాహాది శుభకార్యాలు కూడా చేయడం చాలా చాలా ఎక్కువగా ఉంది ఈ నెలలో కనిపిస్తోంది అలాగే వాటి రీత్యా కూడా మీకు మంచి మంచి అవకాశాలు ఉన్నాయి ధనం బాగా వస్తుంది వాటి యొక్క రీత్యా ఖర్చు పెడతారు కూడా సో పుణ్యక్షేత్ర రీత్యా మీరు ఖర్చు పెట్టడం వ్యవహారాలు ఉండడం తర్వాత దూర ప్రాంతాల దర్శనం ప్రకారం మీరు డబ్బు ఖర్చు చేయడం ఇలాగ చాలా చాలా విధాలుగా మీరు డబ్బు ఖర్చు చేస్తారు అలాగే ఆదాయం కూడా చాలా చాలా బాగుంటుంది గురుడు వల్ల గురుడు చాలా మీకు ఆదాయాన్ని ఇవ్వడానికే చాలా అవకాశాలు ఉన్నాయి మంచి మంచి వాటికి మాత్రమే మీరు ఖర్చు పెడతారు అలాగే దూర ప్రాంతాలు వెళ్ళడానికి మాత్రం మీరు వ్యయం ఉంటుంది అనారోగ్య సమస్యల వల్ల మీరు ఖర్చు పెట్టడం చాలా తక్కువ ఉంటుంది బట్ ఖర్చు పెట్టవలసి వస్తుంది వాటి వల్ల మీకు ఆరోగ్యం చేకూరుతుంది ముఖ్యంగా మీరు ఆరాధించవలసిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అమ్మవారే అమ్మవారిని పూజించడం విశేషమైన యోగం ఆవిడ పూజిస్తే మీ సినిమా ఫీల్డ్లో వాళ్ళకి కానీ వ్యాపారస్తులు కానీ తర్వాత ఈ పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళందరికీ కూడా అమ్మవారి అమ్మవారి యొక్క ఆదరణ లేనిదే మనం పైకి రాలేము కాబట్టి అమ్మవారి యొక్క దీక్ష అమ్మవారి యొక్క పట్టుదల చేస్తే చాలా పైకి వస్తాం మనం చండీ హోమం చేయించుకోవడం కుంకుమ పూజ చేయించుకోవడం ఇవన్నీ కుదరకపోతే మన ఇంట్లోనే అమ్మవారిని భోజించడం చేయడం వల్ల మీకు ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఉంటారు వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల ఆరాధించడం వల్ల మరింత సౌఖ్యం పెరిగి శని యొక్క దోషాలు పోయి మీకు మంచి అభివృద్ధి కలుగుతారు ఆంజనేయ స్వామి యొక్క ప్రభావం కూడా మీ మీద ఉంటే ఇంకా చాలా చాలా డెవలప్ అవుతారు సో ఇన్ని విధాలుగా బాగుంటుంది కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోకూడదు శివారాధన చేయడం చాలా చాలా ముఖ్యం శివారాధన శివాభిషేకం చేయించుకోవడం వల్ల మనకి ఆర్థికాభివృద్ధి ఆరోగ్య అభివృద్ధి అన్ని విధాలుగా సౌఖ్యము మనకి ఖచ్చితంగా కనిపిస్తాయి అద్భుతంగా ఉంటుంది మీరు ముఖ్యంగా లేడీస్ కూడా చెప్తా చెప్పడం ఏంటంటే మీరు చాలా చాలా అభివృద్ధి పదంలో ఉంటారు మీకు జాబులు రావడానికి చాలా తజ్యం వాయిస్ కంటే అంటే జెంట్స్ కన్నా మీకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి కష్టపడి చదవండి ప్రతి రంగంలోనూ మీరు ముందుంటారు కాంపిటేటివ్ సక్సెస్ రంగంలో కూడా మీరు మంచి అభివృద్ధిలో ఉంటారు ఈ రంగంలో కూడా అభివృద్ధిలో ఉండి మీకు ఉద్యోగ అవకాశాలు కూడా చాలా బాగా రావడానికి అవకాశం ఉంది ఎన్ని విధాలుగా మీ వృషభ రాశి వాళ్ళకి ఈ జూలై నెలలో చాలా చాలా బాగుంది సో మీరు ఈ నెలలో మొత్తం ఆరోగ్యంగాను ఆనందంగాను మీ వృత్తి వ్యాపారాల్లోనూ తర్వాత అన్ని రకాలుగాను సౌఖ్యంగాను ఆనందంగాను ముఖ్యంగా మీ ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహిస్తూ అద్భుతంగా ఉండాలని మీ తోటి వారిని మీరు పలకరిస్తూ ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను